నమస్కారం ఐ3 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సోనియా రాహుల్ గాంధీలకు తమిళనాడు సీఎం స్టాలిన్ అభినందనలు. మెజారిటీ మార్క్ అందుకోవడంలో విఫలమయ్యాం, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి బీజేపీ నేత బసవరాజ్ బొమ్మాయి. కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య ఇంట విషాదం, సిద్ధరామయ్య సోదరి భర్త రామేగౌడ్ మృతి. వీరభద్రతో రికార్డులు బద్దలు కొట్టిన గుజరాత్ ఆల్రౌండర్ రషీద్ ఖాన్ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖరారైంది. మొత్తం 224 స్థానాలకు ఎన్నికలు జరగ కాంగ్రెస్ 97 స్థానాల్లో నెగ్గి 34 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మ్యాజిక్ ఫిగర్ 113 కాగా అందుకు మరో 16 స్థానాలు దూరంలో ఉంది. అధికార బీజేపీ 48 స్థానాల్లో నెగ్గి మరో 20 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. జేడీఎస్ 14 స్థానాల్లో గెలిచి 7 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇతరులు 4 స్థానాల్లో నెగ్గారు. కాగా కాంగ్రెస్ ఈ స్థాయిలో ఫలితాలు సాధిస్తుందని ఎవరూ ఊహించలేదు. గత కొన్నాళ్లుగా మోదీ ప్రభావం ముందు కాంగ్రెస్ వెలవెలబోతోంది. అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్కు వ్యతిరేక ఫలితాలు వచ్చాయి. కానీ కర్ణాటక ఫలితాల నేపథ్యంలో బీజేపీని మట్టి కల్పించామన్న ఆనందం కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తోంది. ఈ క్రమంలో తమిళనాడు సీఎం స్టాలిన్ కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఎంపీ రాహుల్ గాంధీలకు ఫోన్ చేసి మాట్లాడారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల సరళి పట్ల సోనియా రాహుల్కు ఆయన అభినందనలు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో పార్టీ కార్యకర్తలు నేతలు ఎంతగానో శ్రమించినా ఫలితం దక్కలేదని కర్ణాటక ఆపద్ధర్మ ముఖ్యమంత్రి బీజేపీ నేత బసవరాజ్ బొమ్మాయి వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళిపై బొమ్మాయి తాజాగా స్పందించారు. మెజారిటీ మార్కు చేరుకోవడంలో విఫలమయ్యామని అన్నారు. పార్టీ ఓటమిని అంగీకరించారన్నారు. కాంగ్రెస్ పార్టీ అంచనాలకు మించి ఫలితాల్లో దూసుకుపోతున్న క్రమంలో బొమ్మాయి ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పార్టీ వర్కర్లు, నేతలు అందరం శాయశక్తులు పార్టీని గెలిపించేందుకు కృషి చేశామని బొమ్మాయి చెప్పారు. అయితే తాము అనుకున్నంతగా ఈ ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోయామని తెలిపారు. పూర్తి ఫలితాలు వెల్లడయ్యాక పార్టీలో అంతర్మదనం చేసుకుంటామని వివరించారు. ఈ ఫలితాలను విశ్లేషించుకుని ఇప్పుడు జరిగిన పొరపాట్లను దిద్దుకుంటామని చెప్పారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం మరింత కష్టపడతామని బొమ్మాయి పేర్కొన్నారు. కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ స్థానాల్లో ఆధిక్యంలో ఉండడంతో ఆ పార్టీ సంబరాల్లో మునిగింది. కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తే మాజీ సీఎం సిద్ధరామయ్య మరోసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇలాంటి తరుణంలో సిద్ధరామయ్య ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఈ రోజు ఆయన భావ కన్నుమూశారు. సిద్ధరామయ్య సోదరి శివమ్మ భర్త రామేగౌడ ఆకస్మికంగా మరణించారు. రామేగౌడ ఈ ఉదయం అస్వస్థతకు గురికావడంతో నగరంలోని జేఎస్ఎస్ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స అందిస్తుండగా ఉదయం 8:30 ప్రాంతంలో ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రామేగౌడకు భార్య, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఈ రోజు మధ్యాహ్నం హత్తూరులో అంత్యక్రియలు జరగనున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా గత రాత్రి ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ 27 పరుల తేడాతో ఓటం పాలైంది. ప్రపంచంలోని అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకడైన బంగ్లాదేశ్ ఆల్రౌండర్ రషీద్ ఖాన్ ఈ మ్యాచ్ లో సిక్సర్ల వర్షం కురిపించి రికార్డులు బద్దలు కొట్టాడు. ముంబైలోని వాంకడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఐపీఎల్లో అతి కొద్ది మంది మాత్రమే సాధించిన ఘనతను రషీద్ ఖాన్ సొంతం చేసుకున్నాడు. ఒక మ్యాచ్ లో 4 వికెట్లు తీసుకోవడంతో పాటు అర్ధ సెంచరీ సాధించిన 5 ఆటగాడిగా మరికొందరితో కలిసి రికార్డు పంచుకున్నాడు. రషీద్ ఖాన్ శివాలెత్తినప్పటికీ జట్టును ఓటమి నుంచి కాపాడలేకపోయాడు. సూర్యకుమార్ యాదవ్ సెంచరీతో చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 5 వికెట్ల నష్టానికి 218 పరులు భారీ స్కోర్ సాధించింది. అనంతరం భారీ విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 191 పరుగులు మాత్రమే చేయగలిగింది. జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడ మండల కేంద్రానికి చెందిన ఆరిఫా 7 నెలలు నిండు గర్భిణి. చికిత్స నిమిత్తం గవర్నమెంట్ ఆసుపత్రికి వస్తే అనుచిత వ్యాఖ్యలతో మాట్లాడి ట్రీట్మెంట్ చేయకుండా ఇబ్బంది గురి చేశారని ఆమె భర్త రహీం, తన బంధువులు, గ్రామస్తులతో శుక్రవారం ఆసుపత్రి ముందు ధర్నా చేపట్టారు. గురువారం సాయంత్రం చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వస్తే విధుల్లో ఉన్న స్టాఫ్ నర్స్ యాదమ్మ ఇంటికి వెళ్లిపోవడంతో డ్యూటీకి వచ్చిన మరో స్టాఫ్ నర్స్ పావని చికిత్స చేయకుండా అక్కడున్న స్వీపర్ గోకరమ్మను ముందు పెట్టి చికిత్సకు వచ్చిన గర్భిణితో ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. చికిత్స కోసం మధ్యాహ్నం సాయంత్రం వెళ్ళ వస్తారా, ఏమైనా నీ అత్తారులు అనుకున్నావా అని విడ్డూరంగా మాట్లాడారు. దీంతో బంధువులు శుక్రవారం స్థానిక ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్టాఫ్ నర్స్ మరో వర్కర్ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వచ్చేసరికి 2:30 అయింది. అన్నం తినలే, మేము ఇలా పోయి ఆసుపత్రి కళ్ళు వచ్చినాయి. అన్నం తిని కొద్దిగా రెస్ట్ తీసుకుని 5 గంటలకు హాస్పిటల్ వచ్చి ఆమె వాళ్ళు ఉండదు ఇస్తారు, ఒక అమ్మ ఇద్దరు ఉండదు. ఏం కావాలమ్మా అంటే ఐరన్ ఎక్కించుకోవాలని చెప్పాను. ఒక రోడ్ చేసుకుని రావడానికి అత్తగారు టైం టేబుల్ లేదా 24 అవర్స్ ఎప్పుడన్నా కావచ్చు కదా హాస్పిటల్ నేను ఇక్కడ గద్వాలకి వెళ్ళినా లేట్ అయింది. 24 అవర్స్ మీరు చూడము డెలివరీ చేసినకి మందు కావాలి వాళ్ళకి చూసాము మా చూడము అని చెప్తున్నాను. యాదమ్మ సిస్టర్ మేడం, గోపారమ్మ ఆమె పనిచేసే టైంలో స్లీపర్ అయ్యి దాంట్లో
రాత్రికి 8 గంటలకు వచ్చి లాక్ చేసి అప్పుడు ఇంజక్షన్ ఇచ్చిండు సార్ ఐరన్ ఇంజక్షన్ గ్లూకోజ్ లెక్కి రాత్రికి 8 గంటలకు వచ్చిండు 5 గంటలకు పోతే అప్పటి నుంచి ఇప్పటి వరకు వెయిట్ చేసినాము హాస్పిటల్లో ఒక్కరు లేరు స్టాఫ్ వీడియో సిస్టర్ రిలీవ్ కావాలి వేరే సిస్టర్ వచ్చి డ్యూటీ హ్యాండ్ ఓవర్ చేసినా కానీ సిస్టర్ రిలీవ్ కావాలి కానీ ఫోర్ ఓ క్లాక్ వెళ్ళిపోయింది ఆమె వచ్చే సిస్టర్ 7:30 గా వచ్చింది మళ్ళీ డ్యూటీకి 8:00 కి వచ్చింది మేడం ये इंजेक्शन है वो फार्मेसी रूम है उसको लॉक है सार 8 बजे आए गद्वाल से हमारे पास యాదవ కుర్మ సంఘాల నేతలు గాంధీ భవన్ ముట్టడికి పిలుపు నివ్వడంపై బీర్ల ఐలే మండిపడ్డారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పైన తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆలయ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీర్ల ఐలే యాదవ్ డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. గొల్ల కుర్మలకు గోర్ల నగదు బదిలీ ఇప్పీ లేని నువ్వు ఒక గొల్ల కుర్మ అని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే నిన్ను రాష్ట్రంలో తిరగనీయమని మండిపడ్డారు. మరోసారి తప్పుడు కొత్తలకు వస్తే ఖబర్దారని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమంలో నీ పాత్ర ఎక్కడుందని ప్రశ్నించారు. అదే కాంగ్రెస్ పార్టీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఢిల్లీలో పోరాటం చేశారని అన్నారు. కొట్లాడి తెచ్చింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ వచ్చినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? అసలు నువ్వు ఏడ పాల్గొన్నావు? ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత ఇలా నువ్వు మంత్రి హోదాలో ఆ మంత్రి పదవిని కూడా విలువలేకుండా చేసినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒకసారి నువ్వు తలెక్కడ పెట్టుకుంటావో నువ్వు మాట్లాడే మాటలేందో అర్థం చేసుకోవాలి. గొల్ల కుర్మలంటే నిజాయితీకి నీతికి మారిపోయినటువంటి గొల్ల కుర్మల ఇలా విలువలు తీసుకున్నటువంటి నీవు రాష్ట్ర పిసిసి అధ్యక్షుడి గురించి మాట్లాడే నైతిక విలువ నీకు లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ తెచ్చింది తెలంగాణ. వచ్చే తెలంగాణలో నువ్వు మంత్రిగా నీ బాధ్యతను నిర్వహించకుండా అనుచిత వ్యాఖ్యలు చేసి మా గొర్రెలు మా బర్లతోటి ఖచ్చితంగా ప్రగతి భవన్ ముట్టిస్తాం. ఇలా గొల్ల కుర్మలు డీడీ కట్టి 4 సంవత్సరాలు అయితే వాళ్ళ పక్షాన కొట్లాడలేని నీతి మారిన మంత్రిని నువ్వు నీ అనుచరులతోటి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నావు. ఇలా కుల గౌరవాన్ని తాకట్టు పెట్టే విధంగా మాట్లాడుతున్నావు. కేసీఆర్ మోచేయి నీళ్ళాగి నువ్వు ఇలా గొల్ల కుర్మల గురించి మాట్లా మరొకసారి వాళ్ళ రెచ్చగొట్టే విధంగా నువ్వు మాట్లాడద్దు. గాంధీ భవన్ గారు ముట్టడిచ్చేది ఇలా ప్రగతి భవన్ ముట్టడియాలి. 4 సంవత్సరాల నుంచి నా యాదవ గొల్ల సోదరులు అందరు కూడా డీడీలు కట్టి గొర్రెలు రాక ఇబ్బంది పడుతుంటే నువ్వు ఆడ నిమ్మకు నీరెత్తినట్టుండి చేతగాని ఒక మంత్రివి ఇలా నువ్వు మళ్ళొక్కసారి ఇలా మా పిసిసి అధ్యక్షుడి నుంచి మాట్లాడే నైతిక విలువ లేదు. మొన్న మున్గోడు ఎలక్షన్ లో సమయంలో గొల్ల కుర్మలో కేసీఆర్ ఏం చెప్పిండు? నగదు బదిలీ చేస్తాడు. మరి నగదు బదిలీ ఏం చేస్తున్నావు? నువ్వు మంత్రివర్గంలో మంత్రి ఉండి ఆ తెలంగాణ సమయంలో నువ్వు ఎక్కడ కొట్లాడినావు? ఇలా మా ఎంపీలు మా ఎమ్మెల్యేలు అదే మా యాదవ్ బిడ్డ అంజన్ కుమార్ యాదవ్ ఢిల్లీలో కొట్లాడి తెలంగాణ తెచ్చిన వీరుడు అంజన్ కుమార్ యాదవ్. ఇలా అలాంటి గొల్ల కుర్మల మీద నువ్వు గాంధీ భవన్ ముట్టడిస్తున్నావు. గాంధీ భవన్ కాదు ముట్టడిచ్చేది, ప్రగతి భవన్ ముట్టడిస్తాం. మా మంత్రులు రాజీనామా చేసేటప్పుడు రాజీనామా చేస్తే ఇలా తెలంగాణ వచ్చింది అనవసరమైన మాటలు మాట్లాడి గొల్ల కుర్మల విలువలు తగ్గించొద్దు. గొల్ల కుర్మల మాటలకు నిజాయితీకి మారిపోయారు. మాట అంటే కట్టుబడే వ్యక్తులు కాబట్టి ఇలా రాజకీయాల కోసం కులాన్ని వాడుకుంటున్నావు. గాంధీ భవన్ కాదు ముట్టడిచ్చేది, నీ ప్రగతి భవన్ నీ ఇల్లును ముట్టడిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఏపీలోని సత్యసాయి జిల్లా ఓడిచెరు మండలంలో గెలుపు సంబరాలు అంబరాన్ అంటాయి. కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ పిసిసి మెంబర్ టిఎస్ మెహబూబ్ బాషా, స్థానిక మండల కన్వీనర్ రామాంజనేయులు, నాయకులు బుద్ధనాయక్, రెడ్డప్ప, మండల రైతు సంఘం చంద్రశేఖర్ టపాసులు పిలిచి స్వీట్లు పంచిపెట్టారు. ఓకే రైట్.
गौरवनीय कांग्रेस पार्टी कार्यकर्ता यावत् भारत देश में प्रति कांग्रेस पार्टी नायक एमपीटीसी कांग्रेस पार्टी माजी जेडपीटीसी की कांग्रेस पार्टी गेलुपोंदिन माजी एमएलएल की कांग्रेस पार्टी गेलुपोंदिन माजी सीएम की इधे आदर्शनीयम कांग्रेस पार्टी कुटुंबमिदे राहुल गांधी भारत जोड़ो यात्र सदर्भंगा बेंगलूरु 131 स्थानालल्लो एकधाटिगा बीजेपी चंपेपेट्टुगा मोदलुपेट्टि ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బలోపేతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం శుభ సందర్భంగా అమడుగురు మండల కాంగ్రెస్ పార్టీ కమిటీ తరపున ఓడిజీ మండల కమిటీ అధ్వర్యంలో మేమందరము కాంగ్రెస్ పార్టీ తరపున స్పీడ్లు పంచుకొని ఇక్కడ నుండైనా కాంగ్రెస్ పార్టీలో ఉండే లీడర్షిప్లు అందరూ ముందరికి వచ్చి మా అందరికీ ప్రజలలో కాంగ్రెస్ పార్టీ చేసే ఉద్యమాలు కాంగ్రెస్ పార్టీ ఉంటే జనాలకు సేవ చేసే భాగ్యం ఎట్లా ఉంటుందని కార్యక్రమంతోనే స్టార్ట్ చేసాము. జరగబోయే ఆంధ్రప్రదేశ్లో కూడా అతి త్వరలో ఎలక్షన్ రాబోతుంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ఆలోచించి ఇప్పటికైనా మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు మాజీ ఎంపీడీసీలు మాజీ జెడ్పీడీసీలు అందరికీ కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానిస్తున్నాము. దయచేసి మీలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటే మా లాంటి వాళ్ళు చిన్నపిల్లలకి చాలా ఇదిగా ఉంటుందని ఈ కార్యక్రమము ఇంతటితో ముగిస్తున్నాము. జై కాంగ్రెస్. రెండు రోజుల నుంచి శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువులోని బీసీ కాలనీ నివాసులు చీకట్లో మగ్గుతున్నారు. రెండు రోజుల క్రితం కురిసిన గాలివానకు బీసీ కాలనీలోని విద్యుత్ స్తంభాలు ఎక్కడికెక్కడ కూలిపోయాయి. విద్యుత్ అధికారులు మరమ్మతులు చేపట్టకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. కరెంటు స్తంభాలు నెలకొనడంతో నీటి బోర్లు కూడా పనిచేయడం లేదు. దీంతో కాలనీలో 4000 కుటుంబాలు నీటి ఎద్దరిని సైతం ఎదుర్కొంటున్నట్లు కాలనీవాసులు వాపోతున్నారు. అసలే ఎండాకాలం కావడంతో ఒక్క పూతకి చిన్నపిల్లలు ఉక్కులు బిక్కిరి అవుతూ ఆసుపత్రులు పాలవుతున్నారు. విద్యుత్ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా స్పందన కరువైందన్నారు. తక్షణమే అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని లేకపోతే ధర్నా దిగుతామని కాలనీ వాసులు హెచ్చరించారు. డబ్బులు పెట్టింటే పోల్ వచ్చినాయి. మంచికి 100 పోల్ కలెక్షన్ చేసి తీసుకొచ్చినా సార్. ఎంత తీసుకున్నారు? మంచికి 100 వసూలు చేసిన బాడికి మీరు ఇచ్చిన మంచికి 100 రూపాయలు సన్న వేసుకొని తెచ్చినారు. గుంతలో దోయి పెట్టినారు. అన్ని చేసినారు. కరెంట్ లేక ఇబ్బందిగా ఉంది. పట్టించుకోలే. నీళ్ళు రాలే. నీళ్ళు రాలే. రాత్రి ఫంక్షన్ ఉండి కూడా మేము పెళ్లి కార్యక్రమం డైనామ్ తెచ్చుకొని పెట్టుకున్నాం. మీరు ఖర్చు అయింది. మీరు కరెంట్ అధికారులు చెప్పారా? తెలియజేశారు. రాలే వాళ్ళు. ఎవరు చెప్పుకోపో అంటాడారు. ఎన్ని సూర్లు పోయినారు అడిగి? పాతనే ఉండడు. వస్తానే ఉండరు. చర్య తీసుకోలే వాళ్ళు చెప్పినారు. రాత్రి గుంత తీసినాము. రాత్రి మంచి పడినాడు సార్. దాంట్లోకి కరెంటు లేదు. కొల్లాపల్లి పోయిన వస్తాం పో, లేకుంటే ఎవరికైనా చెప్పుకోపో అంటారు. ఎవరు కంప్లీట్ చేయాలా? ఒకసారి లైన్ మ్యాన్ వరకు చూసుకొని వెళ్ళిపోతారు. ఒకసారి చూసుకొని వెళ్ళిపోతారు. ఎవరు మీకు వెళ్ళి మేము చాలా ఇబ్బంది అయింది. ఫంక్షన్ పెట్టుకొని రాత్రి ఇబ్బంది అయిపోయింది. పిల్లలు వచ్చినారు. చాలా కష్టం అయిపోయింది. ఏం చూలేసుకోకుండా లైన్ మ్యాన్ లో దయచేసి ఈ కరెంట్ వాళ్ళకి నమస్కారం ఇచ్చి నేను మాట్లాడేది ఏమంటే పిల్లలు ముసలిళ్ళు చాలా నీరసం వచ్చి పడిపోతున్నాం అయ్యా. దయచేసి వచ్చి చూడండి. సాయంకాలంలోగా మీరు కరెంట్ వేయకపోతే మేము ధర్నా చేసి కళ్ళు దాకా పోయేదానికి సిద్ధంగా ఉన్నాము. మా వల్ల కారం లేదు. దగసేయండి. మీకు ఇంకెంత చెప్పాలయ్యా? ఫోన్లు అన్ని పడిపోయినాయి. ఫుడ్ చేసుకునే కూడా మేము కరెంటువే వాడతాము. ఏమో పిల్లలు ఏం అవస్థ పడుతుంటారు. హాస్పిటల్ పాలయ్యామయ్యా. నీరసం వచ్చి మేము గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని వచ్చి మళ్ళీ నీతో మీతో మాట్లాడుతానా నేను. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లిలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సోమందేపల్లి మండల కేంద్రంలో శనివారం వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి బాణసంచ పేల్చి స్వీట్లు తినిపించుకున్న కాంగ్రెస్ నాయకులు సంబరాలు చేసుకున్నారు. మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు విశ్వనాథ్ రెడ్డి, గంగాధర, వడ్డీ వెంకటేష్, రాయప్ప, ఫక్రుద్దీన్ ఆదినారాయణ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు.
తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో శుక్రవారం రాత్రి దేవీ చౌక్ సమీపంలో ఉన్న పురాతనమైన ఎస్ ఆకారంలో ఉన్న ఇరుకు వంతెన వద్ద ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి సుమారు 40 నిమిషాల పాటు వాహనాలన్నీ నిలిచిపోయాయి. అదే సమయంలో పేషెంట్స్ ని ఎక్కించుకుని వచ్చిన 188 అంబులెన్స్ ట్రాఫిక్ అంతరాయంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమయానికి వచ్చిన పోలీసు అధికారులు ట్రాఫిక్ క్లియర్ చేసి 188 అంబులెన్స్ ని పంపించారు. అయినప్పటికీ అధికారులు ట్రాఫిక్ క్లియర్ చేయడానికి చాలా సమయం పట్టింది. అధికారులు లేకపోతే గంటల తరబడి ట్రాఫిక్ లో నిరీక్షించాల్సిందని వాహనదారులు అన్నారు. అరవైదో వార్డ్ బాంబే కాలనీ కొండపై వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆధ్వర్యంలో ఆలయ కమిటీ వారి ఆర్థిక సహాయంతో ఆలయ చైర్మన్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ట్రస్ట్ మెంబర్ 76వ వార్డ్ వైసీపీ ఇన్ఛార్జ్ దొడ్డి రమణ నేతృత్వంలో అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆలయ కమిటీ సభ్యులు ప్రారంభించారు. అన్న సమారాధనలో పాల్గొనడం నా అదృష్టమని అన్నారు. ఆలయ అభివృద్ధి కోసం తనవంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షాలు మనందరిపై ఉండాలని స్వామివారిని వేడుకుందామన్నారు. అభివృద్ధి కోసం విరాళాలు ఇవ్వాలనుకున్న దాతలు ఆలయ కమిటీ వారిని సంప్రదించాల్సిందిగా కోరారు. ఓం నమో శ్రీనివాసాయ. గోవిందా గోవిందా. స్వామివారి దైవుంటే సాక్షాత్తు అన్నీ ఉన్నట్టే. శ్రీ 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 వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గాజువాక నియోజకవర్గంలో వాంబే కాలనీ కొండపైన స్వామి ఎలిచి నిలిచి ఉత్తర దూరంలో స్వామి దర్శనమిస్తూ ఉంటారు. ఆ తండ్రి అనుగ్రహం, మరి తండ్రి తాలూకా మహిమలు మనం కాదు మొత్తం లోకమంతా కూడా చెప్పుకుంటూ ఉంటుంది. స్వామి స్వయంభూగా వెలిసి ఎంతోమంది కోరికలు తీర్చిన కొండంత తండ్రి వైకుంఠనాథుడు. ఈ స్వామి ఎప్పుడు ఏది జరిగినా అంతా స్వామి అనుగ్రహమే అనుకుంటూ ఉంటాం. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని రకాల ఇబ్బందులు పడినా, మరి స్వామికి శనివారం రాబోసరికే నిత్య అన్న సమారాధనలో ఈ అన్నదాన ప్రభువై వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో ప్రతి శనివారం కూడా చక్కగా స్వామివారి సన్నిధానంలో రంగరంగ వైభవంగా అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క స్వామివారి మహాప్రసాదం మరి పొద్దుటి నుంచి కూడా ఎంతోమంది సేవకులు చుట్టుపక్కల నుంచి వచ్చి, మరి అందరూ ఎంతోమంది సేవకులు వచ్చి ఇక్కడ ఈ యొక్క మహాస్వామివారి నైవేద్యం తయారు చేస్తూ ఉంటారు. ఆ వెంకటేశ్వర స్వామిది ఏది జరిగినా, వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో ఏది జరిగినా అంతా స్వామివారి మహిమలేని అనుకుంటాం. ఎందుకంటే కలియుగ వెంకటేశ్వర స్వామి అతను ఎప్పుడు ఎక్కడ ఎలాగేది జరిపించినా స్వామివారి లీలలే అనుకుంటాం. శివుడు ఆజ్ఞ లేనిదే చేయమైనా కుట్టదంటారు. అలాగే స్వామివారి సన్నిధానంలో స్వామివారి అనుగ్రహం లేనిదే ఏది జరగదు. ఆ తండ్రి దివ్య ఆశీస్సులు అందరికీ కూడా ఉండాలని. మరి చాలామంది ఈ యొక్క ఆలయం నిన్న మొదలు పెట్టలేదు, మొన్న మొదలు పెట్టలేదు, 5 సంవత్సరాల దగ్గర నుంచి కూడా ఈ యొక్క ఆలయం ఎంతో ప్రబలంతో కూడుకున్న ఆలయం ఇది. ఎంతోమంది భక్తుల కోరికలు తీర్చిన తండ్రిగా ఎలిసి ఉన్నారు.
మరి అలాగే ఆ తండ్రి అనుగ్రహం చుట్టుపక్కల అందరికీ కూడా ఉండాలి. మహామహా యజ్ఞం చేసేటప్పుడే కొంతమంది రాక్షసులు భగ్నం చేశారు. అలాంటిది యొక్క స్వామివారు కలియుగ వెంకటేశ్వర స్వామి ఆలయం. కొంతమంది రాక్షసులు అడ్డుకొచ్చిన స్వామి తాలూకా ప్రభల మీద సీపించుకొని చేయించుకుంటారని మా భక్తుల తాలూకా మనోభావం. దయచేసి ఇలాంటి ఆలయానికి మంచి మనసుతో అందరూ కూడా సహకరించాలని ఈ యొక్క గాజువాక ఎమ్మెల్యే కానీ దేవన్ రెడ్డి గారు కానీ వంశీ రెడ్డి గారు కానీ పెద్దలు కానీ నాయకులు కానీ అన్ని పార్టీలకి అతీతంగా ఇక్కడ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయం మెదక్ జిల్లా రామాయణపేట రెవెన్యూ డివిజన్ కి ఏర్పాటు చేయాలని స్థానికులు గత 48 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. నేడు ఈ రిలే నిరాహార దీక్ష శిబిరానికి మాజీ మంత్రి కాంగ్రెస్ నాయకులు షబీర్ అలీ దీక్షా శిబిరానికి చేరుకుని తన పూర్తి మద్దతు తెలిపారు. అన్ని అర్హతలు ఉన్న రామాయణపేటను వెంటనే ప్రభుత్వం రెవెన్యూ డివిజన్ కి ఏర్పాటు చేయాలని, ఒకవేళ చేయనట్లయితే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగానే రామాయణపేటను రెవెన్యూ డివిజన్ కి ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని ఆయన అన్నారు. రామాయణపేటను రెవెన్యూ డివిజన్ కి ఏర్పాటు చేయాలని ఈ నెల 17వ తేదీన రామాయణపేటలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 2000 మందితో నిర్వహిస్తున్న భారీ ర్యాలీలో తాను కూడా పాల్గొంటానని, రామాయణపేటను రెవెన్యూ డివిజన్ సాధించేంత వరకు తన పూర్తి మద్దతు ఉంటుందని మాజీ మంత్రి కాంగ్రెస్ నాయకులు షబీర్ అలీ అన్నారు. అహంకారం వచ్చేసింది. ప్రజలు మాకు ఓట్ వేశారు, ప్రజలు ఓట్ లేరు బిడ్డ, బట్టలు ఇప్పుడు ఇప్పుడు మీరు గ్రామాలకు వస్తే ఇంకా 10 దినాలు కానీ కళ్ళాలు అయిపోయిన తర్వాత బట్టలు ఇప్పి కేసీఆర్ ఉద్యమంలో చెప్పాడు చెంప చల్లు మనాలని. ఆ చెంప చల్లు కేసీఆర్ నేర్పించిన పాట అందరూ టీఆర్ బీఆర్ఎస్ నాయకుల మీద వచ్చే కాలంలో చెంప చల్లు మంది వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తూ మరి నేను కూడా మీ సపోర్ట్లో ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా 17వ తారీఖు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దాంట్లో కూడా నేను కూడా పాల్గొని నా వద్ద కూడా రెవెన్యూ డివిజన్కు కృషి చేస్తాం. మీ ఆశీర్వాదం ఉంటే మన గవర్నమెంట్ వస్తే తప్పనిసరిగా నేను కృషి చేసి ఈ రెవెన్యూ డివిజన్ తీసుకొచ్చే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీలో. నేను కూడా ఒక ముఖ్యమైన నాయకుడిగా ఉంటాను కాబట్టి ఇంపార్టెంట్గా అంటే రామాయణపేట కాన్స్టెన్సీ పేరే పోయింది, పోయింది డివిజన్ పోయింది ఎంత అన్యాయమైంది. రామాయణపేట అంటే అసలు దాంట్లో పుస్తకంలో లేకుండా పోయింది. ఇప్పుడు మేము ఎప్పుడో చెప్పినా రామాయణపేట అసెంబ్లీ కాన్స్టెన్సీ అని చెప్పింది అసెంబ్లీ కాదు. అన్నిటో నుక్సాన్ అయింది. ఈ నుక్సాన్లో కాంగ్రెస్ పార్టీ మీతో నిలబడుతుంది. మీ బాధలో సాధలో అన్నిటో మేము ఎంబడా ఉన్నాం. తిరుపతి రెడ్డి గారు ఇప్పుడే చెప్పినారు, మీకు తెలుసు నేను కరెంట్ మంత్రి ఉన్నప్పుడు 132కి సబ్స్టేషన్ అంత పెద్ద సబ్స్టేషన్ ఇచ్చిన ఈ కరెంటు బల్బులు ఎలుగుతలేదంత డిమ్ ఉన్నదంటే దాని ఇంప్రూవ్మెంట్ 5 ట్రాన్స్ఫార్మర్స్ ఇచ్చిన 30 ట్రాన్స్ఫార్మర్స్ టౌన్ కి ఇచ్చిన మళ్ళా చేసాం. ఫీలింగ్ టఫ్ బోష్ అదియా హై ఆర్ జీత్ కా జశన్ భీ మనానా హై హమారే కో పటాఖే భీ ఛోడ్నా హై ఛోడిగే నహీ. కాంగ్రెస్ కి ఖాళీ కర్ణాటక జీత్ నహీ హై, ఈ సెక్యులరిజం కి జీత్ హై. ఇది సెక్యులరిజం కా గెలుపు ఇది కేవలం కర్ణాటకనే కాదు, ఇవాళ నుంచి మొదలు కర్ణాటక పైలీ సిడీ హై. యహాన్ సే అబ్ సబ్ జీతేంగే. హర్ గాంవ్ గాంవ్ మే ధువాయే హువే, హర్ మస్జిద్ మస్జిద్ మే ధువాయే హువే, చర్చో మే ధువా హువే, మందిరో మే హువే. జీత్ రాజ్ జీత్ గే సర్కార్ అల్లాహ్ సున్ లియా బాత్ పర్సంత కులా బిడత సనాతన అఠారో అప్పుడు జాలిమ్ కు ఖాతివే కా టైమ్ ఆగా జాలిమ్ కు ఖతమ్ కరే అవ ఆప్ సెక్యులరిజం స్టార్ట్ హువా. యహాన్ భీ ఆప్ తమామ్ లోగ్ ఆయిందా భీ కాంగ్రెస్ కే లియే దిల్ ఖోల్ కే మదద్ కరో, ఆగే బడో. థాంక్ యూ. అక్కడ ప్రజల గెలుపు ఇది యావత్ భారతదేశం సెక్యులరిజం ఒక గెలుపు. ఆకుల మీకు కాకుండా సెక్యులరిజం అంటేనే అందరు కలిసినే సెక్యులరిజం అంటారు. వీళ్ళు ఒక ప్రధానమంత్రిగా మరి ఆయనే మతాన్ని ఎంత రెచ్చగొట్టి ప్రయత్నం చేసినా విఫలం అయిపోయాడు. అమిత్ షా ఎంత రెచ్చగొట్టి 4% ముస్లిం రిజర్వేషన్తో సమాప్తరావు అన్నాడు. నేనన్నా నీ బాబ్బితర సమాప్త నై కర్ సక్తా అని ఛాలెంజ్ చేసినా నేను. ఇది సుప్రీంకోర్టుని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు కంప్లైంట్ చేస్తా అన్నాను. మరి మన సుప్రీంకోర్టు 3 జడ్జెస్ కూడా అన్నారు అమిత్ షా బజార్లో రోడ్డు మీద కోర్టులో నడుస్తున్న కేసుల మీద
ఒపీనియన్ ఇవ్వకూడదు అని కూడా ఆయనను నిలదీసడం జరిగింది. అలాగే ఈరోజు ఒక విక్టరీ కర్ణాటక ప్రజలది, భారతదేశ సెక్యులర్ ప్రజలది ఒక గెలుపు. విశేషాలు నమస్కారం. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ను ప్రెస్ చేయండి.